హలో ఆల్, వెల్కమ్ టు టాప్ ట్రెండ్స్. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ద మూవీ కెప్టెన్ మిల్లర్. సినిమా గురించి మాట్లాడుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. మూవీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. కెప్టెన్ మిల్లర్ అసలు మూవీ చూస్తున్నప్పుడు నాకు ఏదో ఒక తెలియని అన్సాటిస్ఫాక్షన్ ఉండిపోయింది భయ్యా. అంటే ధనుష్ గారి సినిమా అంటే ఒక ఫుల్ మీల్స్ టైప్లో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, కానీ ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ మిస్ఫైర్ అయిపోయాయి. అలా అని మూవీ బాగాలేదు అని చెప్పట్లేదు. స్టోరీ కొంచెం రొటీన్గా ఉన్నా స్క్రీన్ ప్లేతో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ పెట్టుకొని ఏదో అలా ఆడియన్స్ని కొంచెం ఎంటర్టైన్ చేయడానికి డైరెక్టర్ గారు బాగానే కష్టపడ్డారు. అది ఎలా అంటే ఫస్ట్ హాఫ్లో మెయిన్ ఎలిమెంట్స్ని పెట్టుకొని సెకండ్ హాఫ్ వచ్చేసరికి బోర్డమ్ స్క్రీన్ ప్లే కంటిన్యూ చేసి అండ్ టెరిఫిక్ క్లైమాక్స్తో సినిమా ఎండ్ అయిపోతుంది. యాక్టర్స్ విషయానికి వస్తే ధనుష్ గారు, ఆయన గురించి ఏం చెప్తాం, తనకి ఎలాంటి రోల్ ఇచ్చినా 100% ఎఫర్ట్ పెడతారు. అండ్ ఈ సినిమాకి కూడా తన పర్ఫార్మెన్స్ కోసం అయినా మూవీ చూడొచ్చు అనేలా చేశారు. శివరాజకుమార్ అండ్ సందీప్ కిషన్ క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి. అండ్ వాళ్ళు కూడా ఈ మూవీలో పర్ఫామ్ చేయడానికి కొంచెం లిమిటెడ్ స్కోపే దొరికింది. ప్రియాంక మోహన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోలేకపోయారు. అసలు క్యారెక్టర్లో షైనింగ్ కనిపించలే. ఇంకా మూవీలో మెయిన్గా యాక్షన్ సీన్స్ గురించి చెప్పుకోవచ్చు భయ్యా. ఆ సీన్స్కి జీవి ప్రకాష్ కొట్టిన బీజిఎం పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. మొత్తంగా మూవీ అయితే డీసెంట్గానే ఉంది. కొంచెం ల్యాగ్ ఉన్నా భరించగలమని మీరు అనుకుంటే ధనుష్ గారి కోసం ఈ మూవీ ఒక్కసారి చూసేయొచ్చు. ఈ మూవీకి మా టాప్ ట్రెండ్స్ ఇస్తున్న రేటింగ్ 2.65 అవుట్ ఆఫ్ 5.